ఇవన్నీ చేసి ఇందులో భాగంగా ఒకటి జరిగిందన్నాక దానికి సంబంధించి నీ అలైన్మెంట్ చేంజ్లో నువ్వు బెనిఫిట్ పొందకపోతే నీకు ఒకవేళ హెరిటేజ్ కంపెనీ తీసుకోవాలనుకున్నా కరెక్ట్ వాడైతే అక్కడ తీసుకోకూడదు ఎందుకంటే స్పెక్యులేషన్కి అవకాశం ఉంది అని అంటారు ఫ్యూచర్లోనే ఉండాలి నువ్వు పైసాకు కక్కుర్తి పెట్టినావు 100 కోట్ల కక్కుర్తి 3000 కోట్లు ఎంతకైనా సరే ఆ కక్కుర్తి అనేదానికి హద్దు లేకుండా పోయినాడు కాబట్టి లేదా నన్నెవరు అడుగుతారులే వ్యవస్థలన్నీ నా గుప్పిట్లో ఉండేటివి నా జోబులో ఉండేటివి అనే అహంకారం అన్న బాగా పెరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడుకు బరి తెగించి చేసినాడు దాని ఏదన్నా ఉంటే చిన్న దీని కింద ఇదిగో ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ బయటపడుతుంది సో ఆయన చేసిన లేదా ఈయన కొడుకు చేసిన లేదా ఆమె ఈ మధ్య వాళ్ళ ఆమె ఆయన వదిన గారు కదా ఎవరు ఆమె పురంధేశ్వర గారు ఆమె ఏపీ బీజేపీని ఏపీ టీడీపీ మనవరు అంటున్నారు టీడీపీ అధ్యక్షురాల్లో ఆమె ఉన్నట్టుందని ఎందుకంటే స్టాఫ్ గ్యాప్ ఈయన జైల్లో ఉన్నాడు కదా పేరు బీజేపీ అయినా టీడీపీ అధ్యక్షురాలు కానీ వ్యవహరిస్తున్నట్టు కనపడతాయి అంటే పదవులు వేసిన వేరే అజెండా ఉండట్లే అనుకో ఈ మధ్య కూడా ఢిల్లీకి పోయి ఎట్లా అర్జెంటుగా ఆయన ఎట్లా విడుదల చేయించాలనే ప్రయత్నాల్లో కూడా ఉన్నట్టున్నారు ఆమె సరే కుటుంబ పరంగా వాళ్ళు చేసుకోవడంలో తప్పు లేదు ఎందుకంటే అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన తరఫునే ఆమె వాళ్ళని ఆయన దించడం దగ్గర నుంచి ఆ ఫ్యామిలీ అంతా అదే పని మీదని నిజంగా చంద్రబాబు లక్కీ అనుకోవాలను మరి ఆయన కళనో తెలియదు కానీ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ మొత్తం చంద్రబాబు నాయుడు గారి కోసం అవసరమైతే వాళ్ళ నాయన ఏదైనా చేయడానికైనా ప్రిపేర్ అయినారు లేదా ఆయన క్రైసిస్లో ఎప్పుడున్నా పాపం చంద్రబాబు నాయుడు గారికి మాత్రం పూర్తి అండగానే ఉంటూ వచ్చారు ఇప్పుడు కూడా అదే దీంట్లో ఉన్నారు అది వేరే పార్టీలో ఉన్నా సరే కాంగ్రెస్లో ఉన్నా ఆమె అదే పనిచేశారు ఇప్పుడు దీంట్లో ఉన్నా కూడా అదే చేస్తున్నట్టున్నారు పైకి ఏదో ప్రభుత్వం గవర్నమెంట్ ప్రభుత్వం మీద పోరాటం అనడం అక్కడ ఏదో కలవడం అక్కడ పోయి అర్జెంటుగా ఆయన ఎట్లా విడుదల చేయించాలని ప్రయత్నాలు చేయడం చేస్తున్నట్టున్నారు అవసరమైతే దానికి ఏదైనా సరే ఆయన మీకు సహకరిస్తారు ఫ్యూచర్లో కూడా హామీ ఇచ్చారని కూడా అంటున్నారు బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని కలిసి అంటే వీళ్ళకి ఎట్లున్నాయంటే కోర్టు సంబంధం లేదు ఇంకోటి లేదు అంటే వ్యవస్థలు మేనేజ్ చేయడం అలవాటు అయిన తర్వాత ప్రతిదీ మన మేనేజ్మెంట్ స్కిల్స్ని బట్టే ఉంటుంది కాబట్టి ఏదైనా చేయగలమనే ధీమాతో మూవ్ అవుతూ అన్ని రకాల దానికి సంబంధించిన మేనేజ్మెంట్ స్కిల్స్ అన్నీ కూడా అక్కడ ఢిల్లీ నుంచి ఇక్కడి వరకు ప్రదర్శిస్తున్నట్టున్నారు సో వీటికి సంబంధించినంత వరకు అన్లెస్ ఆ పార్టీ కానీ ఆ పార్టీ నాయకులు కానీ వాళ్ళ వాదనలు ఎవరు ఆ లాయర్లు వినిపిస్తున్న వాళ్ళు కానీ అసలు దీంట్లో విషయం ఉందా లేదా దీంట్లో విషయం ఉన్నప్పుడు దీని మీద 4 మాటలు మేము చెప్పి ఇలా లేని దాని మీద వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు పైగా ఈ సెక్షన్ కూడా దీనికి అప్పగా అంటే ఏదో ఒక దానికి ఒక ఆర్గ్యుమెంట్ ఒక వాల్యూ ఉంటుంది అసలు దాని జోలికే పోవట్లా దాని నుంచి వాళ్ళన్నా ఇది కావాలి లేదు ఇక్కడ వాళ్ళకి నిజంగా ఉంటాయి దీని మీద డిస్కషన్కి వాళ్ళు రెడీగా ఉన్నా సరే ఏది ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించినంత వరకు మేము లేదనుకుంటున్నాం మా దగ్గర ఆధారాలు ఉన్నాయంటే వాళ్ళు ఎవరు ముందుకు వచ్చేసి రియల్ ఆథరైజ్డ్ ఎవడో ఎవరో దారిణమేవాడు ఎవడో రావడం కాదు చంద్రబాబు నాయుడు గారు కాదు ఆయన ఎలాగో జైల్లో ఉన్నాడు ఆయన కొడుకు కాదు వాళ్ళు ఆథరైజ్ చేసిన వాళ్ళు ఎస్ మా తరఫున కాంపిటెంట్ అంటే వాళ్ళు జర్నలిస్టుల సమక్షంలో సీనియర్ జర్నలిస్టులకు కూర్చోవడానికైనా మేమైతే సిద్ధం ఎందుకంటే ఉంది కాబట్టి స్టాఫ్ పెట్టి దీనికి ఆన్సర్లు అయితే కావాలి కదా కేబినెట్ అప్రూవల్ ఇచ్చిన ప్రాజెక్ట్ 3300 కోట్లది నిజమే మరి దాని డీవియేషన్ జరిగినప్పుడు కేబినెట్ అప్రూవల్ శాంక్టిటీ దానికి ఉంటుందా దాని ప్రొటెక్షన్ ఉంటుందా నార్మల్ డీవియేషన్ కదా అసలు 3000 అందులో ఎగిరిపోతే 3000 అనేది లేకుండా 300 కోట్లే నీ నెక్స్ట్ అగ్రిమెంట్ దాని ఫాలో అప్ ఎంఓయూలు వస్తే అప్పటికి కూడా ఇది అప్లై అవుతుందా ఇది పోయి ఒక కంపెనీకి పోయి అనుంచి 240 కోట్లు బయటకు పోయినట్టు ఆధారపడితే అప్పుడు కూడా ఇది అప్లై అవుతుందా ఇది బయటకు పోయిన దానికి సంబంధించినంత వరకు ఒత్తిడి సాక్షాత్తు గవర్నమెంట్ హెడ్ చేస్తున్న వ్యక్తి దగ్గర నుంచి కేబినెట్ ఇవన్నీ అప్రూవ్ చేసిందా చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని వీటిని నడుపుతారు ఇదని చెప్పి అప్పుడు కూడా కేబినెట్ అప్రూవల్ అనేది ఇదవుతుందా
దాని కింద చుట్టేసేయచ్చా? ఎందుకంటే ఆయన కొద్ది తెలుసు కాబట్టి ఈ రెండు ఎప్పుడు టెక్నికల్ గ్రౌండ్స్ అక్కడ మీరు గమనిస్తే 14-19 మధ్య నాకు గుర్తుండి జర్నలిస్టులకు మీకు కూడా తెలిసింటుంది. మిగిలినవేమో కానీ పోలవరం సంబంధించినవైతే అడ్వాన్సులకు సంబంధించి కూడా క్యాబినెట్లోనే అప్రూవ్ చేయించుకుంటూ వచ్చినాడు. మీరు ఎవరు నా పట్ల బాగా గమనించుంటే జర్నలిస్టులు మీరు కూడా చూడండి, దాంట్లో అడ్వాన్సులు రికవరీ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పట్లో తర్వాత చేయించిన కూడా క్యాబినెట్ చిన్న చిన్నవి కూడా డిపార్ట్మెంట్ తీసుకోవాల్సినవో లేదా తను వాటికి తన డిస్క్రిప్షన్ ఇవి చేయాలి, తను రిస్క్ తీసుకోవాలి, అన్ని క్యాబినెట్ కింద చుట్టుపడేసినాడు. సాధారణంగా తీసుకోవాల్సిన డెసిషన్లు కూడా దాని కింద కొట్టేశాడు. ఇక్కడ కూడా క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్నది, దానికి దానించి అసలు సంబంధం లేని విషయం చేసేసినాక అసలు డీవియేషన్ కూడా కాదు, అసలు సంబంధం లేనిదే వేరే రకమైన చేసిన తర్వాత అది బయటికి పోయిందని ప్రూవ్ అయిన తర్వాత అప్పుడు కూడా క్యాబినెట్ అప్రూవల్ అంటే ఎట్లా? నీ ఆ నువ్వు సంతకాలు ఉన్నాయి, నీ ఒత్తిడితోనే ఇచ్చినామన్నాక క్యాబినెట్ అప్రూవల్ అంటే ఎట్లా? అలాగే ఇంత జరిగిందనే ఆధారాలతో ఉన్నాక నువ్వు ఎంతసేపు ఉన్నా గవర్నర్ సంతకం లేదు కదా, కాంపిటెంట్ ఇది లేదు, 17 ఏంటి ఎట్లా? సో ఈ రెండు అది ఇది చెల్లదు అది చెల్లదు. అలాగే వీళ్ళు వచ్చేసి బయట మాట్లాడే మాటలే బుకాయింపు మాటలే ఉన్నాయి, వాటి కూడా వాల్యూ ఉండదు. కానీ ఓవర్ ది పీరియడ్ అయ్యే కొద్దీ మనకే తెలియకుండా నిజంగానే ఎవరున్నా దీన్ని కీన్గా అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళైనా మధ్యవర్తులుగా ఉండే అనలిస్టులైనా మీరు జర్నలిస్టులైనా లేదా కామన్ ప్రజలైనా అవును 17 అప్లై కాదేమో దానికి అనుకుని పోయి అసలు విషయం పక్కకు పోతుందనేది నా వరి. కేసు పక్కకు పోయి 17 అప్లై అవుతుందా కాదా, అప్లై అవుతుందా కాదా దీని మీద డిస్కషన్ జరిగితే అసలు పక్కకు పోతే ఎట్లా? అసలు విషయం నేను ఇంతకుముందు మళ్ళీ రిపీటెడ్ అట్ ది కాస్ట్ ఆఫ్ రిపీటింగ్ ఇట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నది, బహుశా దేశంలోనే అత్యంత అరుదైన వాటిలో అరుదైన లేదా ఇలాంటిది ఒకటే ఉంటుందేమో గాల్లో అదుగాడ మేడ ఉంది కదా అని చెప్పి దానికి సంబంధించి తీసుకోవడం, డబ్బులు తీసుకోవడం, ఈ బంగారు ఇస్తారని చెప్పి ఎవడన్నా వచ్చి కొట్టేసేవాడికి దీన్ని మార్చేస్తాను, ఈ టేబుల్ బంగారు చేస్తాను, గోరి బంగారు చేస్తాను, నీ ఒళ్ళంతా బంగారం చేస్తాను అనేసి భ్రమలో పెట్టి డబ్బులు కొట్టేసేవాడికి దీనికి తేడా లేదు. కొట్టేసేవాడే యజమానివో ధర్మకర్త అయితే ఇంకా ఎంత ఘోరం అనేది ఆలోచించాలి. మోసగాడు ఎప్పుడు ఉంటాడు, వాడు టెంపుల్ని దేవాలయాన్ని కొట్టేస్తాడు, ఒక వ్యవస్థను దీంట్లో ఇచ్చేస్తాడు, వాడు ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటాడు దాని నుంచి ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ నిన్ను నమ్మి ధర్మకర్తగాను వ్యవస్థ మొత్తానికి స్టేట్ హెడ్గా పెడితే నువ్వే దొంగతనం ప్లాన్ చేసి యజమాని దొంగతనం ప్లాన్ చేసి తనే దాని నుంచి డైవర్ట్ చేసి బయటకు పంపించి అది కూడా మొత్తం నిలువుదోపిడి చేసేస్తే దాన్ని ఎట్లా చూడాలి? ఏమీ లేని దాంట్లోంచి, లేని ప్రాజెక్టులోంచి అసలు చేయాల ప్రాజెక్టు లేదు అండ్ చేయాలని అనుకోవాలి, దానికి సంబంధించి చేయడం అనేది ఎట్లా చూస్తారో దీన్ని కూడా అలా చూడాలనేది మా విజ్ఞప్తి.